హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆరోగ్య బలం. ఎదిగే పిల్లల్లో శారీరక ఎదుగుదల సక్రమంగా జరగకపోతే దానికి కారణం కడుపులో నులిపురుగులే అని చాలా మంది అభిప్రాయపడుతూ ఉంటారు. అయితే మీ అనుమానమే నిజమైతే ఎదిగే పిల్లలకు ఈ సమస్య రాకుండా ఉండాలంటే ప్రతిరోజు వారికి పెట్టే ఆహారంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే మన ఇంట్లో ఉండే పదార్థాల ద్వారా కూడా ఈ సమస్యలకు చాలా ఈజీగా చెక్ పెట్టవచ్చు. ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఇక టాపిక్ లోకి వెళ్ళబోయే ముందు, మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని నొక్కండి. ఇలా గంట సింబల్ నొక్కడం ద్వారా మేము చేసేటువంటి ఇలాంటి లేటెస్ట్ వీడియోలు మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. ఇక ఈ వీడియోని చివరి వరకు పూర్తిగా చూడండి. మధ్యలో స్కిప్ చేస్తే మాత్రం ఇందులో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మీకు అర్థం కాదు. ఇక టాపిక్ లోకి వెళ్తే, కొబ్బరి నూనె కడుపులో ఉన్న నులిపురుగులను తొలగించడంలో ఎంతో ప్రభావితంగా పనిచేస్తుంది. అయితే మీ పిల్లల కడుపులో పురుగుల సమస్య ఉందని తెలిసిన వెంటనే ఇక మీ పిల్లలకు ప్రతిరోజు కొబ్బరి నూనెతో చేసిన ఆరోగ్యకరమైన పదార్థాలు లేదా ఆహారాన్ని తినిపించడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇక ఇలా చేయడం వల్ల వారు ఆరోగ్యంగా ఉండడమే కాకుండా ఆహ్లాదంగా కూడా మారుతారు. ఇక రెండవది చూసుకున్నట్లయితే పసుపు. పసుపులో ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. పసుపులో ఔషధ గుణాలు కలిగి ఉన్న వస్తువును పురాతన కాలం నుంచి గృహ వైద్యంగా కూడా ఉపయోగిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అయితే కడుపులోని పురుగులను చంపడానికి లేదా తొలగించడానికి మజ్జిగలో పసుపు కలిపి వారానికి 2 లేదా 3 సార్లు వాడితే మరెన్నో మంచి ప్రయోజనాలను కూడా మీరు చూడవచ్చు. ఇక మూడవది కాకరకాయ. ఇక కాకరకాయ పేరు వినగానే పిల్లలే కాదు పెద్దలు కూడా ఆమడ దూరంలో ఉంటారు. ఎందుకంటే ఇది ఎవరికీ నచ్చదు కనుక. కానీ దీని ద్వారా కూడా పొట్ట ఆరోగ్యంగా ఉంటుంది అనే విషయం చాలా మందికి తక్కువగా తెలుసు. అయితే ఉప్పు నీటిలో ఒక చేదు కాకరకాయ వేసి ఆపై బంగాళదుంపలతో ఉడికించి ఆ తర్వాత మాష్ చేసి పిల్లలకు తినిపించినట్లయితే మంచి ఫలితాలే ఉంటాయి. ఇక నాలుగవది వేప. ఈ వేపలోని పొట్ట, చర్మం, జుట్టు సమస్యల నుంచి కాపాడే ఎన్నో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఇందులో ఉన్నాయి అని మనం చెప్పుకోవచ్చు. అయితే కడుపులో పురుగులను చంపడానికి వేప ఆకులను ఎండబెట్టి ఆపై దానిని పిల్లల ఆహారంలో చేర్చి తినిపించండి. ఇలా 15 రోజుల పాటు ఈ విధానాన్ని అనుసరిస్తే కడుపులోని పురుగులు ఈజీగా తొలగిపోవడమే కాకుండా ఇంకా అలాగే ఇతర ఉదర సంబంధిత సమస్యలు కూడా తొలగిపోతాయి. సో చూసారు కదా, ఇది ఈరోజుటి వీడియో. మరొక ఆరోగ్య చిట్కాతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ఆరోగ్య బలం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కి అలాగే లైక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఆరోగ్యానికి 60 చిట్కాలు అంటారు, కానీ ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటిస్తేనే మన ఆరోగ్యం మన చేతిలో ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి చిట్కాలను తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి ఆరోగ్యానికి నాంది ఇప్పుడే పలకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆరోగ్య బలం.